విదేశీ మనసున్న మహారాజుల సాయంతో విదేశాల్లోకి వెళ్ళి అక్కడ గొప్ప గొప్ప చదువులు చదివి మన భారతదేశానికి వచ్చి న్యాయశాఖ మంత్రిగా మరియు అదేవిధంగా రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయి రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించాడు, దేశ ప్రజలకు ఏ విధంగా సేవ చేసుకున్నాడు ఆ తర్వాయి భాగం ఇప్పుడు చూస్తాం మనం. రాజులెందరో చేశారు సాయం, మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు, మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం, స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. స్వాతంత్రం ఏర్పడాలి రాజ్యాంగ పరిషత్, రాష్ట్రాలు అసెంబ్లీలే ఎన్నుకోవాలి దానిని, మహారాష్ట్రలో అంబేద్కర్ అడ్డుపడింది కాంగ్రెస్, బెంగాల్ ముస్లిం లీగ్ సాయంతో అంబేద్కర్ చేరను పరిషత్. విభజనతో అంబేద్కర్ సభ్యత్వం పోతే జరిగిన తప్పును దిద్దుకున్నది ఆనాడు బొంబాయి, రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఢిల్లీ చేరను అంబేద్కర్, న్యాయ శాఖ మంత్రిగా అంటరాని వాడెన్నికయ్యాడు. రాజ్యాంగాన్ని రచయిస్తూ మరిచిపోయను నిద్రాహారం, 5 నెలల్లో పూర్తి చేశాడు భారత రాజ్యాంగం, అంతరాని వాడ అధ్యక్షతలో భారత రాజ్యాంగం. ఎన్నడ్డంకులు అడుగు అడుగున శల్యులు, ఎందరో ఎన్ని పరిమితులు ఎన్నడ్డంకులు అడుగు అడుగున శల్యులు, ఎందరో విద్యా ఉపాధి పాలనలో నిన్న జాతులను భాగం చేస్తూ ప్రాతినిధ్యాన్ని సాధించాడు ఆత్మ గౌరవం నిలబెట్టాడు, ప్రాతినిధ్యాన్ని సాధించాడు ఆత్మ గౌరవం నిలబెట్టాడు. మాతృదేవతని పలుకులు గాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు, మాతృదేవతని పలుకులు గాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు, అంబేద్కర్ పంతం పట్టాడు రాజ్యాంగం కావాలి ఆమెకు దిక్కు, హిందు కోడు బిల్లు పెట్టాడు మగాడి సాటిగా స్త్రీ ఉండాలని, మాతృదేవతని పలుకులు గాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. ఎంతో హేళన చేశారు ఎంతగానో బెదిరించారు, ప్రభుత్వం పారిపోయింది చట్టం కాస్త వీగిపోయింది, అతిమకు జరిగిన ద్రోహంతో మంత్రి పదవి వదిలేశాడు, మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు, మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు.